తెలంగాణలో కులగణన, సీఎం రేవంత్ సంచలన నిర్ణయం, రాష్ట్రంలో కులగణనకు గ్రీన్ సిగ్నల్, ఎన్నికల్లో రాహుల్ హామీని నెరవేర్చు, మారనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద లక్ష నగదుతో పాటు తులం బంగారం, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తనదైన శైలిలో ప్రజాపాలన మార్పు వేస్తూ వస్తోంది. ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రజా సమస్యలు సంక్షేమమే ధ్యేయంగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీలకు తోడు అదనంగా మరికొన్ని కీలక నిర్ణయాలు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటోంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామని గతంలో చెప్పారు. దానికి అనుగుణంగా సీఎం రేవంత్ తాజాగా తెలంగాణలో కులగణనకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. కులగణన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ కుల జనాభా ఎంత, రాజకీయంగా ఎవరికి ఎంత బాట ఇస్తున్నారు తదితర లెక్కలన్నీ తేలనున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర సచివాలయంలో శనివారం బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రకటించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు కట్టించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిజంగా ఈ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేయండి సార్. ఇది నిజంగా బీసీలకు మంచి చేసేటువంటి ఒక కార్యక్రమం. కేసీఆర్ బీసీలకు 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిండు. 273 కోట్లు పెట్టాడు. 263 కోట్లు.